మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ ప్రగతి నగర్ మున్సిపల్ కార్యాలయంలో నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ మేయర్గా కొల్లన్ నీలా గోపాల్ రెడ్డి, డిప్యూటీ మేయర్గా ధనరాజ్ యాదవ్ ఈరోజు పదవీ బాధ్యతలు చేపట్టిన సందర్భంగా వారిని ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు, ఎమ్మెల్యే కేపీ వివేకానంద అభినందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండాలని, అవినీతికి తావు లేకుండా పారదర్శకంగా సేవలు అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నూతన కార్పొరేటర్లు మరియు పార్టీ కార్యకర్తలు, అభిమానులు, మున్సిపల్ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నాకు ఈ పదవిని ఇచ్చిన కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి మరియు ఎమ్మెల్సీ రాజన్నకి, ఎమ్మెల్యే వివేకన్నకి, మమ్మల్ని ప్రోత్సహించిన గాంధీ అన్న కూడా కృతజ్ఞతలు. ప్రభుత్వం ఇచ్చిన పథకాలన్నింటినీ ప్రజల్లోకి అతీతంగా తీసుకొచ్చి పనిచేస్తానని మాటిస్తున్నాను. మా కార్పొరేషన్ని మంచి కార్పొరేషన్గా చేయాలని కోరుతున్నాను, తప్పకుండా చేస్తానని అందరికీ మాటిస్తున్నాను. నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పదవి బాధ్యతలు స్వీకరించడం జరిగింది. మేయర్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి వారు చేసినటువంటి సంక్షేమ పథకాలు మరియు మా గౌరవ మంత్రి వారు తారక రామారావు గారు ఏ విధంగా అయితే కలలు కన్నారో ఆ విధంగా తెలంగాణ రాష్ట్రంలో నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ని ఆదర్శవంతంగా మరి తెలంగాణ రాష్ట్రంలో నెంబర్ వన్ మున్సిపాలిటీగా పేరు తెచ్చే విధంగా మా మేయర్ గారితో పాటు మా యొక్క కార్పొరేటర్లను అందరినీ మమేకం చేస్తూ ఒకరికి ఒకరు సహకరించుకుంటూ అభివృద్ధి దిశగా వెళ్తామని సందర్భంగా తెలియజేస్తూ మమ్మల్ని అందరినీ గెలిపించినటువంటి నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ ఓటర్ మహాశయులకు జీవితాంతం కూడా రుణపడి ఉంటామని, వాళ్ళు పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని వమ్ము చేయకుండా మేము ప్రతి సమస్య, ఏ సమస్య వచ్చినా సమస్య దగ్గరకు మేయర్ గారు, మేము కార్పొరేటర్లతో సహా అక్కడ వాలిపోయే విధంగా మా ఒక కార్యాచరణ ఉంటుందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి మాకు మాపై నమ్మకంపై మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు తారక రామారావు గారు మరియు ఎమ్మెల్సీ షంబీపూర్ రాజన్న గారు మరియు కేపీ వివేకానంద గారు వారి నమ్మకాన్ని కూడా వమ్ము చేయబోమని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తామని సందర్భంగా తెలియజేస్తాం. జై తెలంగాణ, జై కేసీఆర్.